అంటేనే వాళ్ళల్లో ఏ రకంగా అంటే మేమే ఉండాలి, ఎవ్వరు ఉండకూడదు, అంటే మా మేము చెప్పిందే జరగాలి, ఎవరు వాయిస్ ఉండకూడదు, ఎవరు ఎవరి పాత్ర ఉండకూడదు, మేము ఏది చెబితే మిగతా వాళ్ళు అది ఫాలో అవ్వాలంటే ఒక నియంత్రిత పోకడ, ఒక నియంత్రిత ఆలోచన, ఆ ఆలోచనే పెద్ద తప్పు ఆలోచన. అంటే ప్రతిపక్షాలు బ్రతకూడదు, వాళ్ళని క్వశ్చన్ చేసేవాళ్ళు ఉండకూడదు అనుకుంటున్నాడంటే ఎంత క్రూరంగా ఒక డెకాయిట్ ఆలోచిస్తాడు అలా. ఇంక ఎవ్వరు ఆలోచించరు. అందుకనే ఆ ఆలోచన ఆ స్లోగన్ లోనే అర్థమైపోయి ప్రజలు కరెక్ట్ గా ఎక్కడ కట్టడి చేయాలో అక్కడ కట్టడి చేశారు. ఇప్పుడు అధికారుల విషయంకి వస్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అండ చూసుకొని విర్రవీగిన వాళ్ళు ఇప్పుడు ఎవరు రక్షిస్తారు? మీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందల్లా అంటే మీకు ఒక రాజ్యాంగబద్ధంగా మీకు ఒక పదవి ఇచ్చి ప్రజల డబ్బులు ప్రజల ట్యాక్స్లు కడుతున్న డబ్బుతో మీకు జీతం ఇచ్చి ప్రజలు మిమ్మల్ని పెంచి పోషిస్తుంటే మీరు ప్రజలకు సర్వీస్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెబితే అది సామాన్యుల మీద సైతం మీరు కొరడా చెల్లించారు. మరి మీరు ప్రజా డబ్బు తిని చేసిన తప్పుకి మరి పరిష్కారం ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పవర్ పోయింది. అంటే 5 సంవత్సరాలే పవర్ ఉంటుంది. దీని ఆ కొద్దిగా సమయాన్ని చూసుకొని మీరు విర్రవీగితే ఇప్పుడు మీ మీ లైఫ్ అంటే మీ మీ నియామక పత్రం తీసుకున్న దగ్గర నుంచి మీ సర్వీస్ ఎంత? ఇక్కడ నుంచి మీరు చేయాల్సింది ఏంటి? ఇక్కడ నుంచి మీరు ఎదుర్కోవాల్సిన మీరు చేసిన తప్పులకి ఎవరు? మరి మీరే కదా బాధ్యులు. శిక్ష ఇప్పుడు జైళ్ళకి వెళ్లాల్సి వస్తుంది, కోర్టులు చుట్టూ తిరగాల్సి వస్తుంది, మీ జీతాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది, మీ ఉద్యోగమే పోగొట్టుకోవాల్సి వస్తుంది, అవమానంతో మనం ఎన్నోసార్లు మాట్లాడాం కదా, అధికార పార్టీకి మీరు చేసిన అనుకూలంగా తప్పులకి. పూర్తి స్థాయిలో పనిచేసిన ఆఫీసర్లు ఎందరో గతంలో కూడా ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు మీరు ఇలాగే ప్రవర్తిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు పడతారని చెప్పాం ఎన్నో సందర్భాల్లో, ఎంతో మంది మాట్లాడారు. ఆల్రెడీ చెప్పారు కూడా, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, బీజేపీ నేతలు చెప్పారు, అందరు పురంధేశ్వరి గారు చెప్పారు, అందరి మీద నోరేసుకొని పడిపోవడం. ఎవరో ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా ఏమి ధృతరాష్ట్రంలాగా ఉండిపోతారు. ప్రతిపక్షాలు ఒక పోస్ట్ పెట్టినా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తారు. సోషల్ మీడియాలో ఏదన్నా ధర్నా జరుగుదాం చేద్దాం అనుకుంటే ముందుగానే పోలీసులు ఇళ్లకు వచ్చి కాపలాలు కాస్తారు, అసలు హౌస్ అరెస్టులు చేస్తారు. చిన్న కార్యకర్త దగ్గర నుంచి పెద్ద లీడర్ దాకా అందరికి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ పని చేయడానికే పెడతారు. ఈ మహానుభావుడు వస్తున్నాడంటే ఆ పరదాలు కట్టుకొని ఆయన దిగుతున్నాడంటే ఇంక మిగతా వాళ్ళందరూ ఎవరు రోడ్ల మీద తిరగకుండా అందరు నవరు హౌస్ అరెస్టులు చేస్తారు, చెట్లు నరికేస్తారు, షాపులు మూసేస్తారు, స్కూళ్లు మూసేస్తారు. అని ఏంది మరి ఇప్పుడు పరదాలు కట్టే వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఎవరు లేరు కదా. ఇప్పుడు పరదాలు కట్టడానికి కట్టించుకోవడానికి ఆయన లేడు, కట్టడానికి కట్టినోళ్ళు ఇంతకుముందు కట్టినోళ్ళు ఉండరు. మొత్తానికి ఆ పరదాల సిస్టాన్ని వీళ్ళని పరదాలు చాటుకు పంపించాల్సిన పరిస్థితి వస్తే వీళ్ళు చేసిన తప్పులకి. సో ఇప్పుడు వీళ్ళు చేసిన సిగ్గుమాలిన పనికి వీళ్ళ కుటుంబాలు కూడా, అధికారుల కుటుంబాలు కూడా సిగ్గు వంచుకోవాల్సిన పరిస్థితి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు మీద కూడా ఆ ముద్రలు పడుతున్న పరిస్థితి. సో అందుకే ప్రజాస్వామ్యంగా బద్ధంగా ఎన్నికైన అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని 5 ఏళ్లలో ఒకళ్ళు వస్తారు ఇంకొకళ్ళు వస్తారు, మన కాకీలు కాకి చొక్కా వేసుకున్న వాళ్ళు కద్దరు చొక్కాలు మారుతా ఉంటాయి. మన మన విలువలు మనకు ఉండాలి, మనం ప్రజల పక్షాన్ని నిలబడాలి అని ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ అధికారులు కానీ ఎవరైనా నాయకులు చెప్పినా కూడా ఇది తప్పు అని చెప్పే రైట్ వాళ్ళకు ఉంది. రాజ్యాంగం వాళ్ళకి కల్పించింది, అన్ని హక్కులు ఇచ్చింది. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళకి తలొంచుతున్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డికి దాసోహం అయిపోయారు? ఊడిగా ఆయన రౌడీయిజం కోసమా, లేదా ఆయన డబ్బు ఆయన మీకు డబ్బు పడేసి మిమ్మల్ని కొనుక్కున్నారా, లేదా భయపెట్టి చంపుతామని బెదిరించి మిమ్మల్ని లొంగ తీసుకున్నారా? ఒకవేళ భయపెట్టి చంపుదామని బెదిరించి లొంగ తీసుకుంటే మీలో యూనిటీ లేదా? మీలో అధికారులు లేరా? మీ ఒక ఒక అధికారిని బెదిరిస్తే మిగతా అధికారులు అందరూ ఏం చేస్తున్నారు? మీరందరూ కలిసి యాక్షన్ తీసుకోలేరా? ప్రభుత్వాల్లో కూల్చగల శక్తి బ్యూరోక్రసీకి ఉంది. ఎందుకు మీకు కోర్టులు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఉంది, మీకు ఇంత పవర్ ఉంటే అధికారులాగా పనిచేయలేదు అనేది అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఏం జరిగింది అనేది అందరూ అబ్జర్వ్ చేశారు. కండువా వేసుకున్న కార్యకర్తలాగా పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లీగల్ గా వీళ్ళందరూ ఎదుర్కోవాల్సిందే. ఇలాంటి తప్పు మునుముందు రోజుల్లో ఇక మిగతా రోజుల్లో కూడా వచ్చే కొత్త బ్యూరోక్రాట్స్ కానీ మిగతా వాళ్ళకి కూడా ఇది ఒక లెసన్ అవ్వాలి, గుణపాఠం. నవకుమార్ గారు, తప్పులు చేసిన వాళ్ళకి ప్రభుత్వ అధికారి ప్రభుత్వాలు మారిన తర్వాత సరైన పరిష్కారం ఉంటది, మనం మన జీవితాలు కోల్పోవాల్సి వస్తాయి, కాబట్టి మనం ప్రజల పక్షానే నిలబడదామనే ఒక స్టాండ్ అధికారుల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చినట్టుగా ఒక కేస్ స్టడీ లాగా దీన్ని చేయాలి. నవకుమార్ గారు నమస్కారం అండి. ఏంటి మొత్తంగా?